ప్రశాంత్ పై పోలీసులు ఎందుకు కేసు పెట్టారు? అంటే ఈ గొడవకు ప్రశాంతే ప్రోద్బలం అని చెప్పి పోలీసులు భావించారా, ఏం జరిగింది? జనరల్ గా బిగ్ బాస్ 7 సెషన్, ఇది ఫైనల్ గ్రాండ్ ఫినాలే. తర్వాత పెద్ద ఎత్తున అభిమానులు అన్నపూర్ణ స్టూడియో ఉన్నటువంటి గేట్, కృష్ణనగర్ వైపు ఉన్నటువంటి గేట్ వద్ద పెద్ద ఎత్తున మోహరిస్తారు. ఎందుకంటే వచ్చేటువంటి కంటెస్ట్ ని కలవడం కోసం, లేదంటే వాళ్ళు మనకు తెలుసు ఆ గేమ్ జరిగేటువంటి సందర్భంలో చాలా మంది ఎవరైతే ఫోన్ల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు, ఆ నిర్వహించినటువంటి ఓటింగ్ ద్వారా అభిమానులుగా ఏర్పడినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళంతా కలిసేందుకు లేదంటే అభివాదం చేసేందుకు అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క అభిమానాన్ని తెలియజేసుకునేందుకు వస్తారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీ పోలీసులతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులు, పంజగుట్ట, అదేవిధంగా మధురా నగర్ కు సంబంధించినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున నిన్న అక్కడ బందోబస్తు నిర్వహించినటువంటి పరిస్థితి. మనకు తెలుసు అర్ధరాత్రి 1 గంటకు వరకు కూడా కంటెస్టెంట్స్ అంతా కూడా బయటకు వచ్చేటువంటి సందర్భంలో పెద్ద హల్చల్ సాగింది. ఒకనొక సందర్భంలో కంటెస్టెంట్స్ ని సేఫ్ గా అక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వాళ్ళ ఇండ్లకు పంపడం కూడా పోలీసులకు క్లిష్టతరమైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో అభిమానుల్ని పోలీసులు వారించేటువంటి ప్రయత్నం చేశారు. మిగతా వాహనదారులకు రోడ్డు బ్లాక్ కాకుండా ఉండేందుకు సహకరించాలని కూడా కోరినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో రెచ్చిపోయినటువంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అభిమానులను చెప్పొచ్చు, వీళ్ళంతా కూడా రాళ్ల దాడికి తెగబడ్డారు. కొన్ని ప్రైవేట్ వాహనాలతో పాటుగా పోలీసు వాహనాల పైన కూడా ఈ రాళ్ల దాడి జరిగింది. కంటెస్టెంట్ వాహనాల పైన కూడా రాళ్ల దాడి జరిగినటువంటి దృశ్యాలు మనం చూసాము. అయితే ఈ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ పైన కూడా జూబ్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. సుమోటాగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరు ఫిర్యాదు ఇయ్యలేదు, కానీ జరిగినటువంటి ఘటనకు పల్లవి ప్రశాంత్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు భావించినటువంటి నేపథ్యంలోనే ఈ కేసులు నమోదు చేశారని చెప్పొచ్చారు. రాత్రి 1 గంట తర్వాత పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి వచ్చేటువంటి సందర్భంలో మాకు పెద్ద ఎత్తుగా గుమ్మిగూడింది. ఆయన వాహనాన్ని అడ్డుకొని ఆయనకు అభివాదం తెలిపేందుకు అక్కడ ఉన్నటువంటి మిగతా పరిసర ప్రాంతాలంతా కూడా జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి. దీంతో కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. ఆయనను సేఫ్ గా పంపాల్సి ఉంటుంది కూడా. చాలా వెర్రిగా ప్రయత్నించినటువంటి అభిమానులు చేసినటువంటి హంగామా అక్కడ అంతా ఇంత కాదు. ఈ నేపథ్యంలోనే చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆర్టీసీకి చెందినటువంటి బస్సుల పైన కూడా కొంతమంది అభిమానులు రాళ్ళు. బిగ్ బాస్ నిర్వాహకులపై కేసు నమోదు చేసే ఛాన్స్ ఉందా? ఎందుకంటే కంటెస్టెంట్లు లోపల ఉన్నారు, బయట ఏం జరుగుతుందో వాళ్ళకి వాస్తవంగా తెలియని పరిస్థితి. సరే, అక్కడ బిగ్ బాస్ లో జరిగిన పరిణామాల ఆధారంగా కంటెస్టెంట్లు వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ ని బట్టి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అది తర్వాత పరిణామం. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు ఈ పరిస్థితిని గ్రహించి సరైన చర్యలు తీసుకోలేదు, దీనికి కారకులయ్యారనే కోణంలో పోలీసులు ఏమైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉందా బిగ్ బాస్ నిర్వాహకులపై? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పందించిన పరిస్థితి లేదు. ఇంత ఆస్తి నష్టం జరిగినా, ఇన్ని దాడులు జరిగినా కూడా బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి స్పందన లేదు అటువైపు నుంచి. సో ఈ కోణంలో పోలీసులు ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా పరిస్థితి చూస్తే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటుగా నిర్వాహకుల పైన కూడా కేసులు నమోదు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. పోలీసులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే రాత్రి జరిగినటువంటి హంగామా పైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినటువంటి నిర్వాహకులతో పాటు కంటెస్టెంట్స్ కూడా ఎవరు పోలీసులకు సహకరించినటువంటి దాఖలాలు లేదని పోలీసులు భావించడం జరిగింది. సుమోటోగా నమోదు చేసినటువంటి కేసులు ఒకసారి పరిశీలించినట్లయితే రాత్రి 1 గంటకు పల్లవి ప్రశాంత్ ని అక్కడి నుంచి సేఫ్ గా బయటికి పంపించారు. ఆయనతో పాటుగా ఆయన వెంట వచ్చినటువంటి డ్రైవర్ కి కూడా సూచనలు చేయడం జరిగింది. పబ్లిక్ ని కంట్రోల్ చేయడం ఇప్పటికే క్లిష్టతరమైనటువంటి పరిస్థితి. అదనపు బలగాలను పిలిపించి మరి పబ్లిక్ ని కంట్రోల్ చేస్తా ఉన్నాము. వాళ్ళు కనుక కంట్రోల్ తప్పితే విచలవిడిగా ఆస్తి ధ్వంసంతో పాటు ఆ రోడ్డు వైపున వెళ్ళేటువంటి వాహనదారులకు కూడా గాయాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సహకరించాలని కోరారు. మళ్ళీ ఇక్కడికి రాకూడదని కూడా పల్లవి ప్రశాంత్ కి పోలీసులు సూచనలు చేశారు. అదేవిధంగా నిర్వాహకులకు కూడా, బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా సూచనలు చేశారు. ఇది పాటించాల్సినటువంటి పల్లవి ప్రశాంత్ ఉల్లంఘించాలని చెప్పొచ్చు. రాత్రి 1 గంట తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అందరికి అభివాదం చేస్తూ అభిమానులందరికీ కూడా ఆ విజయ సంకేతం చూపిస్తూ, కానీ దాని తర్వాత ఒక 1/2 గంట పాటు పోలీసులు అక్కడ వచ్చినటువంటి మా పబ్లిక్ అందరినీ కూడా, అభిమానులందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోవాలంటూ సూచిస్తూ ఒక సందర్భంలో వాళ్ళను ఫోర్స్ గా బయటికి
పంపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం తర్వాత అర్ధగంట తర్వాత మళ్ళీ ఆయనకు ఉన్నటువంటి రూఫ్ టాప్ కార్ లో రోడ్ నెంబర్ 5 జూబ్లీ పరిసర ప్రాంతాల్లోకి చేరుకుని హంగామా చేశాడు. ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్ వచ్చాడన్న విషయం తెలుసుకున్నటువంటి ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ పెద్ద ఎత్తున రోడ్ల మీద గుమ్మిగూడారు. ఆయన వాహనం చుట్టూ దాదాపు గంట గంటన్నర పాటు హంగామా జరిగింది. పోలీసులు వాళ్ళను వారించేటువంటి ప్రయత్నం చేశారు. మరొక మరి పల్లవి ప్రశాంత్ కి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. పోలీసుల సూచనలు కాదని పోలీసుల విధులకి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరించినటువంటి నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్లేందుకు సుముఖంగా లేనటువంటి పరిస్థితి. ఆయన డ్రైవర్ కు సూచనలు చేసినా గానీ కారును ఎంత మాత్రమూ ముందుకు తీసుకువెళ్ళలేదని పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో మెన్షన్ చేయడం జరిగింది. సెక్టార్ ఎస్ఐ అయినటువంటి రైట్ అంటే రఫి అభిమానం వెర్రి తలలు వేసింది. పిచ్చి చేష్టలతో అభిమానుల పిచ్చి చేష్టలతో పబ్లిక్ ప్రాపర్టీ పై దాడి జరిగింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు అభిమానులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారు? ప్రభుత్వ ఆశలకు నష్టం కలిగించిన వ్యక్తులపై కేసులు నమోదు చేసింది కాబట్టి దానికి సంబంధించి గుర్తించే పనిలో ఉన్నారా? ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేయబోతున్నారా? ఖచ్చితంగా దాస్, ఈ కేసుకు సంబంధించి పోలీసుల వద్ద ఇప్పటికే సెంట్రల్ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సీసీ ఫుటేజ్ తో పాటుగా అక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీడియాలో కూడా ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఇన్ని ఎవిడెన్స్ అన్ని కూడా ప్రస్తుతానికి పోలీసులు కలెక్ట్ చేసుకున్నటువంటి పనిలో ఉన్నారని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నిందితులు ఎవరెవరు ఈ విధంగా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ పైన 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ తో పాటుగా పోలీస్ వాహనాల డామేజ్, పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ ఆయన వాడుతున్నటువంటి గవర్నమెంట్ వెహికల్ ఇన్నోవా క్రిస్ట, ఆ క్రిస్టకు కూడా తీవ్రమైనటువంటి కృష్ణ పైన కూడా రాళ్ల దాడి చేయడంతో ఆయన వాహనం కూడా ధ్వంసమైంది. అదేవిధంగా రిజర్వ్ పోలీసు ప్రయాణించినటువంటి బస్సు ఏదైతే ఉందో అది పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి బస్సు, ఆ బస్సు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆర్టీసీకి సంబంధించినటువంటి 6 బస్సులు ధ్వంసం కావడం జరిగింది. ప్రైవేట్ వాహనాలు కూడా కొన్ని ధ్వంసమయ్యాయి. ప్రస్తుతానికైతే 6 సెక్షన్లు నమోదు చేసి పల్లవి ప్రశాంత్ తో పాటుగా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై సోమోటాగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ చేశారు ఫ్యాన్స్. సో అందుకు కారణంగా సోమోటాగా ఇటు ప్రశాంత్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.